మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ యేసుక్రీస్తు నామన వందనాలు. అందరు బాగున్నారా? చాలామంది హిస్టారికల్తో కూడిన ఎవిడెన్స్ని, మాకు తెలియని విషయాలని తెలియచేయండి అయ్యా అని అడుగుతూ వస్తున్నారు. దాని కొరకు ఎంతో కష్టపడి పరిశోధిస్తూ ప్రయాసతో కూడిన పరిచర్య ఇది. సాధారణంగా వాక్యమైతే ఒక వచనం తీసుకొని చెప్పేసుకు సింపుల్ చెప్పుకోవచ్చు. వాక్యం చెప్పడం పెద్ద వింత కాదు, పెద్ద గొప్ప కాదు. కానీ లోతైన విషయాలను ధ్యానించడం, మరుగైన విషయాలను ధ్యానించడం, ఆ విషయాలను తెలియజేస్తూ ప్రజలు ఇంకా ఆత్మీయమైన స్థితిలోకి విశ్వాసంలో బలపరచబడతారు. నిజమేనా? దేవుని వాక్యం ఇంత గొప్పదా? ఇంకా ఆ చరిత్ర ఆధారాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి వారికి గొప్ప ధన్యత కలిగి ఉంటుంది. దాని కొరకే ఎంతో కష్టపడుతూ ఉంటాం. సామాన్యంగా అనుకోవచ్చు, ఈ యొక్క ఒక్కొక్క మెసేజ్ని అందించాలంటే కొన్ని గంటలు పడుతుంది, దాన్ని పరిశోధించాలా, తెలుసుకోవాలా, నిజమా కాదా అనే వాటిని కూడా ధ్యానిస్తూ ఉండాలి. దాని కొరకే ఈ పరిచర్ కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. ప్రార్థించండి, దేవుడు మీకు సహాయం చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయబోతున్నాను. కానాను అనే పట్టణం ఉంది, తెలుసు కదా. కానానుకు చేరడానికి ఇస్రాయేల్ ప్రజలు ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. మోషే గారి నాయకత్వం ద్వారా వారు కానానికి ప్రయాణమవుతూ వచ్చారు. కానాను ఎలాంటిదంటే పాలు తేనెలు ప్రవేశించే దేశం. పాలు తేనెలు ప్రవేశించే దేశము, ఎంతో సుందరమైన దేశము. ఖర్జూరపు కాయలు ఉంటాయి, అక్కడ ఏది దొరకనేది లేదు. ఒక ద్రాక్ష గెలగనే నలుగురు ఐదుగురు మోసే అంత విస్తీర్ణమైన, విస్తృతమైన, మంచి ఫలభరితమైన దేశము కానాను దేశం. అయితే ఆ కానాను దేశంలో ముందుగానే అబ్రహాము ఆ ప్రాంతంలో నివసించాడు. అబ్రహాముకు దేవుడు చూపించాడు, ఈ దేశానంతా నీకు ఇస్తానన్నాడు. ఆ దేశాన్ని ఇవ్వడానికి అబ్రహాముకు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. అయితే 400 సంవత్సరాల వరకు బానిసత్వంలోకి వెళ్తారని ముందుగా అబ్రహాముకి వాగ్దానం చేయబడుతూ వచ్చింది, 4 తరాలు. అయితే ఈ సమయంలో కానానీయులు ఆ ప్రాంతంలో నిలబడిపోయారు, దిగబడిపోయారు. ఎవరి కానానులు అనేది నేను రెండో విషయాన్ని ఈ తర్వాత రాబోయే వీడియోలో నేను తెలియజేస్తాను. ఎవరి కానానులు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అయితే కానానులు అక్కడ చేరిన తర్వాత అక్కడ కానానులు ఏం చేస్తున్నారంటే గొప్ప విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన ఏంటి, అంత భయంకర విగ్రహారాధన చేస్తున్నారంటే, అవును, దేవుడు సృష్టించిన యెహోవా దేవుణ్ణి మర్చిపోయి వారందరూ ఆ విధంగా విగ్రహారాధన చేస్తూ వచ్చారు. ఆ విగ్రహారాధనలోనికి కూడా ఈ ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళడం జరిగింది. మోషే ఏమైపోయాడో, ఎక్కడున్నాడో తెలియదు. ఆయన కొండకెళ్ళిపోయాడో లేక చచ్చిపోయాడో, మోషే అనేవాడు ఏమైపోయాడో తెలియదు. ముందు మాకు ఒక దేవతను తయారు చేయన్నాడు. అప్పుడే అహరోను, మీ పోగులన్నీ తీసుకురాని చెప్పి అక్కడ ఒక దేవతను లాంటి తయారు చేస్తే దాన్నే ఒక ప్రతిమగా మార్చడం జరుగుతూ వచ్చింది. ఒక ఆవును వారు చేసుకుని, దూడను తయారు చేసుకుని వారు పూజిస్తూ వచ్చారు. అయితే వారు అనుకున్నారు, మమ్మల్ని నడిపించింది ఈ యొక్క దూడనే, మమ్మల్ని నడిపించింది ఇదే అనుకుని దాన్ని ఆరాధిస్తున్నారు. కానీ అంత కష్టపడి, అంత ప్రయాసపడి ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ ప్రజలను కానాను తీసుకెళ్ళడానికి వారు చెప్పులు పాతగిరలేదు. పగలు ఎండకు మేఘస్తంభం వచ్చేది, రాత్రి అగ్నిస్తంభం వచ్చేది. వారు వండుకుండే పరిస్థితి లేదు, పూరిలు వచ్చాయి, మాంసానికి కుదువు లేదు, నీటి కొరవ లేదు. ఎంత ఉన్నా ఎంత చేసినా కూడా దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తులుగా కనపడలేదు వారు. వారు దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఇది ఇస్రాయేల్ యొక్క కోణం ఏది చూస్తే, కానానీయులు వారు ఆరాధిస్తుంది ఏంటి తెలుసా, మొలేకు అనే ఒక దేవతను ఆరాధిస్తున్నారు. మొలేకు, ఆ మొలేకు దేవత ఎక్కడి నుంచి వచ్చిందంటే వీరు తయారు చేసుకుంటూ వచ్చు. వాళ్ళను చూసి వీరు తయారు చేసుకునే ఇస్రాయేల్ వీళ్ళేమో నడిపించారు, మొలేకు గొప్ప దేవత అనుకొని వారు ఒక దూడ లాంటిది తయారు చేసుకుని ఆరాధిస్తూ ఉన్నారు. అసలు మొలేకు యొక్క పరిస్థితి ఏంటి అంటే, ప్రజలు మొలేకుని ఎందుకు ఆరాధిస్తారంటే వారి పంటలు పండాలని, బాగా జీవించాలని, మంచి స్థితిలో ఉండాలని మొలేకుని ఆరాధించేవారు. వారి యొక్క పిల్లలను, మొట్టమొదటిగా పుట్టిన పిల్లలను వారు తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా, మొలేకు ఇట్లా పట్టుకుంటుంది, ఇట్లా బొమ్మను తయారు చేశారు, దాని దగ్గర తీసుకెళ్ళి ఆ
పిల్లవాడిని పెట్టేస్తారు. పిల్లవాడిని పెట్టేసిన తర్వాత ఆ పిల్లవాడు తీసుకున్నదని భావించేసి కింద అగ్ని ఉంటుంది మంట, మరలా తీసుకుని అగ్నిలో వేసేస్తారు. పిల్లలను అగ్నిలోకి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు, అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఎందుకంటే మాకు పుట్టిన బిడ్డ, మొట్టబడి బిడ్డ పుట్టగానే మేము ఇలా ఇచ్చేస్తే మాకు ఎంతో సంతోషం ఉంటుంది, మాకు ఎంతో ఆనందం ఉంటుంది, మేము అభివృద్ధి చెందుతాం, మా పంటలు అన్నీ బాగుంటాయని ఒక నమ్మకంతో వారు చేస్తూ వచ్చారు. ఇలాగా అక్కడ చేస్తూ ఉంటే ఒక కొండ మీద మొలేకును ఆరాధించారు. ఒక పెద్ద తిరణాలలాగా వచ్చేసేది, ఒక పెద్ద పండగలాగా జాతరలాగా చేసేవారు. అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కట్టుకుని ఇస్రాయేల్ దేశంలోని కానాను అనే పట్టణంని ఇప్పుడు ఇస్రాయేల్ దేశం అంటున్నారు. ఆ ప్రాంతంలో యెరూషలేముకు కొంచెం ముందుగానే ఒక పెద్ద మహా ఆ పట్టణము లాంటి ఉంటుంది. ఆ పట్టణం పైన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్లకు మధ్యన చాలా వెడల్పాటి గుంత గొయ్యి లాంటిది ఉంది. ఇది ఒక ఆర్కియాలజీ శాస్త్రవేత్త జోయెల్ అనే వ్యక్తి వెళ్ళి ఈ యొక్క పరిశోధనలు చేస్తూ వచ్చారు. వారి టీం బయలుదేరింది. అసలు మొలేకుని ఆరాధించారు కదా, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా విశ్వాసులకు తెలియచేయాలని వారు వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాలను చూస్తూ వచ్చారు. వాళ్ళు వెళ్ళారు, వెళ్తూ ఉన్నారు, యెరూషలేము నుంచి ప్రయాణం చేశారు, వెళ్తూ వెళ్తుండే ఈ పరిశోధన కొరకే వారు అమెరికా నుండి ఇస్రాయెల్ దేశానికి వచ్చి టెల్ అవీవ్ ప్రాంతానికి వెళ్ళి తర్వాత జెరూషలేంలోనికి ఈ కొండ మీదకి వారు డ్రోన్ సహాయంతో కెమెరాలు తీస్తూ ఉన్నారు. చూడండి, మీరు ఇక్కడనే మనం చెప్పుకున్న ఆ రాళ్ళు కనబడుతున్నాయి. జోయల్ గారు, ఆర్కియాలజిస్ట్, వారందరూ కలిసి అక్కడికి వెళ్తూ వచ్చినారు. ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత పెద్దగా వారు నిర్మిస్తూ వచ్చారు. ఇవి ఇస్రాయల్ దేశంలో ఉన్న పురాతత్వ శాస్త్రవేత్తలు ఒక పెద్ద బుక్లో వీడి గురించి రాస్తూ వచ్చారు. ఒక అమ్మాయి యొక్క శరీరాన్ని, అబ్బాయి యొక్క శరీరాన్ని, చిన్న చిన్న పిల్లలు, 17 సంవత్సరాల వారిని, యవనస్తులను ఆ యొక్క దేవతకు బలి ఇవ్వడము జరుగుతూ వచ్చింది. వారు అక్కడ కనిపించే ఫోటోలను ఆర్కియాలజీకి వాళ్ళు, ఇస్రాయల్ దేశం వాళ్ళు అక్కడ ఫొటోస్ తీస్తూ వచ్చారు. మొత్తం కాలిపోయినాయి, చిన్న పిల్లల యొక్క బాడీస్, పెద్దవారి బాడీస్ని కాలిపోతూ వచ్చాయి. ఇక్కడనే వారు ఒక పెద్ద జాతర చేస్తారు, ఒక తిరణాలలాగా వారు చేస్తూ ఉంటారు. అక్కడ రౌండ్గా హోల్ లాగా ఉంది కదా, ఆ ప్రాంతంలోనే బలిస్తూ వచ్చారు. మొట్టమొదటిగా ఆ ఇస్రాయల్ దేశంలోనే దీనికి సంబంధించిన గొప్ప రుజువులను అక్కడున్న శాస్త్రవేత్తలు, అదేవిధంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు నిరూపిస్తూ వచ్చారు. ఇప్పుడు డ్రోన్ సహాయంతో మనము దాన్ని చూడవచ్చు. చూడండి ఎంత డీప్గా కనబడుతూ ఉందో. దాని గురించి పరిశోధన చేసి ఒక పెద్ద టీమ్గా బయలుదేరి వారు వచ్చి ఇక్కడ వాటిని వివరిస్తున్నారు. ఇదిగో 17 సంవత్సరాల అమ్మాయి యొక్క బాడీ కూడా అక్కడ వారు అలా చేస్తూ వచ్చారు. ఫొటోస్ కూడా మనకు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నవారు ఈ ఫొటోస్ని అప్పుడే వారు తీస్తూ వచ్చారు. చాలా యొక్క శరీర భాగాలను, అస్థిపంజరాలను మేము ఇక్కడ గుర్తిస్తూ వచ్చాము. ఇక్కడే ఆ ఇన్ఫాంట్ బోన్స్, చిన్నపిల్లల యొక్క బోన్స్ ఇక్కడ దొరుకుతూ వచ్చాయని వారు చరిత్ర ఆధారాలతో కూడా నిరూపిస్తున్నారు. బైబిల్ అబద్ధం కాదండి, నిజం. దీన్ని నిరూపణ చేయడానికే వారు అంతగా ప్రయాసపడుతూ వారు వచ్చారు. ఈయనే ఆ యొక్క ఆర్కియాలజికల్ డైరెక్టర్, సైంటిస్ట్. ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఇది ఎందుకు నిర్మించారు, కారణము ఏంటి అంటే వారు ఆ మొలేకుని ఆరాధిస్తూ ఆ తర్వాత వారు ఒక పెద్ద సమాజముగా బయలుదేరి వారందరూ ఇక్కడికి వచ్చి ఈ చిన్న చిన్న ప్రతిమలను వారి ఇళ్లలో పెట్టుకుని పూజ చేసుకుంటూ వచ్చేవారు. ఇదిగో సర్పము రూపంలో ఉన్న వారు ప్రతిమలను తయారు చేసుకున్నారు. ఆ బ్రౌన్ మోల్డ్ ఆఫ్ సర్పెంట్ అని రాయడం జరుగుతూ వచ్చింది. ఇస్రాయల్ దేశంలో ఉన్న గ్రంథాల్లో ఎన్నో విషయాలను నిరూపిస్తూ వచ్చారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. రాయి దాదాపు 4-5 రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ దగ్గరకు వచ్చేసి ప్రజలు త్రాగడము, తందనాలాడము, భయంకరమైన పాపములో మునిగి తేలడము, ఇంకా ఆ యొక్క మొలేకనే దానికి ఆరాధన చేసేవారు. అక్కడే వారు పాము లాంటి వాటిని
ఆరాధిస్తూ వచ్చారు. ఈ పామును కూడా మనం చూస్తూ వచ్చాం కదా, పాము కూడా ఇశ్రాయేలు ప్రజలకు వారు మరణకు రాకుండా పామును ఇత్తడి యొక్క పామును తయారు చేసి అక్కడ నిలబట్టడం జరిగింది. ఆ పాముకు సాదృశ్యంగా ఉన్నదని భావించి ఈ యొక్క కానానీయులు తర్వాత ఇశ్రాయేలీలు వీరందరూ పామును ఆరాధిస్తూ వచ్చారు. ఆ సమయంలోనే వారు ఆ పాముకు సంబంధమైన దాన్ని తీసుకొని అక్కడ చుట్టూ ఆ రాళ్ళ దగ్గర పాములు చుట్టుకొని ఉంటాయి. ఆ పాములు అక్కడ చుట్టుకొని ఉంచిన తర్వాత దాని దగ్గర తీసుకెళ్ళి ఆ చిన్నగా కనబడుతున్న ఆ రాయి గుంతలో ఆ బాలుని పెట్టేస్తారు, ఆ పాపను పెట్టేస్తారు. పాపను పెట్టేసిన తర్వాత నిప్పంటిచ్చేస్తారు, కాలిపోతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు అక్కడ లోపలికి వెళ్ళి చూసి దాని యొక్క ఆ గ్రాఫ్ను చూసి రేడియోగ్రాఫింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఎన్ని సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన ఉపయోగించి ఒక అస్థిపంజరం కనబడుతూ వచ్చింది. ఏంటి అస్థిపంజరం? అబ్బాయి అమ్మాయి అంట చాలామంది అక్కడ ఉంటూ వచ్చినాయి. అక్కడ చుట్టూ ఉన్న చిన్న రేణువులతో సహా కనపడేదాన్ని తీసుకుని వారు పరిశోధన చేస్తూ వచ్చారు. చేసిన తర్వాత వారు భావించుకుంటూ వచ్చారు ఎంత ఘోరమైన పరిస్థితి, మనుషుణ్ణి దేవత అని చెప్పేసి వాటికి బలిస్తూ ఉన్నారు, బలి చేసి ఆరాధిస్తూ వచ్చారు. ఆ దినాల్లో ఆరాధించే సమయంలో అప్పుడు దేవాదేవుడు చెప్పాడు, మీ పిల్లలను మొలేకుకు మీరు బలిగా ఇవ్వకూడదు, అలా చేయువాడు దేవుని దృష్టికి విరోధి అని దేవుడు చెప్తూ వచ్చాడు. ఆలోచించండి ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో. ఆ దినాల్లో అలాంటి ఘోరమైన సిచ్యువేషన్లోకి ఇశ్రాయేలు ప్రజలు కూడా వెళ్ళారు, పిల్లలను బలిగా ఇస్తున్నారు, దేవునికి ఇష్టం లేని కార్యం. దేవుడు అన్నాడు, చిన్న పిల్లలు నా దగ్గర రానీడి, వారిలో పరలోక రాజ్యం అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద దినాల్లో ఎప్పుడు కూడా వాళ్ళను నాకు బలిగా ఇవ్వండి, నాకు చంపండి అని చెప్పలా, వారిని ప్రేమించారు, ఆదరించారు. దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్ లవ్. ప్రేమించారు, ఆదరించారు. ఈ దినాల్లో కూడా మొలేకే యొక్క సాతాను యొక్క శక్తి ప్రభావం ఇప్పటికి కూడా కనబడతా ఉంది. ఎలా ఉన్నా తెలుసా, ప్రజలు మొలేకుకు ఆ దినాల్లో వారి యొక్క పిల్లలను బలిగా ఇప్పించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ సెక్సువల్గా పాపం చేస్తూ పెళ్లిగాక ముందే అక్రమ జీవితము, పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఒకరినొకరు, పిల్లలు పుట్టిన తర్వాత వారిని గర్భములోనే చంపేస్తూ ఉన్నారు, అబార్షన్ చేస్తూ ఉన్నారు. అదే మొలేకికి ఇవ్వడం. ఇది నాలుగు అబార్షన్ చేస్తే అది మొలేకి యొక్క టెక్నాలజీ. ఇప్పుడు ఆలోచిస్తున్నారా, మొలేకు యొక్క యుగం కనబడతా ఉంది. అమెరికాలో చూసినట్లయితే చట్టాలు తీసుకొస్తున్నారు, కానీ అక్కడ ఉన్న క్రైస్తవులు ఇది దుర్మార్గమైన చట్టం కొట్టేయని చెప్పేసి కొట్టేయడానికి ప్రణాళిక చేస్తున్నారు. భారతదేశంలో కూడా, ఈ ఆఫ్రికాలో కూడా, చైనాలో కూడా, ఎక్కడ చూసినా కూడా ప్లకార్డ్స్ పట్టుకొని మేము అబార్షన్ చేయించుకోవడానికి మాకు బిల్లు కావాలండి అంటూ ఉన్నారు. మొలేకు యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంది. చూడండి, చిన్న పిల్లలను చంపేశారు ఆ దినాల్లో వారు భవిష్యత్తు బాగుంటుందని. కానీ దేవుడు అన్నాడు, తప్పు చేస్తున్నారు మీరు, అలా చంపకూడదు. అది కాదు, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి అని దేవుడు చెప్తూ వచ్చాడు. ఆ దినాల కానానీయులు చేసిన ఆ కార్యము ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికి రుజువులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ మొలేక యొక్క పిల్లలను చంపే పరిణామాలు మనం చూస్తున్నాం. అబార్షన్లు చేసుకుంటున్నారు, ఘోరమైన సిచ్యువేషన్లకు వెళ్తున్నారు. ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ దినాల్లో వాళ్ళు చేశారు. దేవుడు ఆ యొక్క జాతీయ నిర్మూలన అయిపోయింది, కానాను జాతీయ లేకుండా పోయింది. ప్రజలు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు చేస్తున్న దాన్ని ఇష్టం లేని కార్యాలు చేస్తూ వచ్చారు, అనేక రకంగా ఇబ్బంది పడడం జరుగుతూ వచ్చింది. వారంతటా వారే చేసుకున్న పనులు అవన్నీ దేవునికి ఇష్టం లేని కార్యం, దేవునికి ఇష్టం లేని పనులు మనం ఎన్నడూ చేయకూడదు. ఆయనకి ఇష్టం కలిగిన కార్యాలు చేసినప్పుడు దేవుడు సంతోషిస్తారు, దీవిస్తారు, బలపరుస్తూ ఉంటారు. ప్రార్థన చేయండి, ఎంతోమంది పెళ్ళి కాకుండానే యవనస్తులు స్కూళ్ళల్లో కాలేజీలలో ఎంతో పెళ్లి కాకముందే అబార్షన్లు చేయించు. చిన్న పిల్లల్ని అండి కుప్ప తొట్లు వేసేస్తున్నారు, చిన్న పిల్లలను కుక్కలు తినిపోతున్నాయి, చిన్న పిల్లల్ని ఎవరికి అమ్మేసుకుంటున్నారు. ఎందుకు? పాపము చేసి, వ్యభిచారము చేసి శరీరాన్ని సంతోషపరుచుకోవాలని పిల్లల్ని నాశనం చేస్తారా? ఆ దినాల వారు అలా చేశారు.
లేకుండా వెళ్ళిపోయారు. ఇది నాలు నువ్వు చేస్తున్నామో, నువ్వు అంత స్థితిలో ఉన్నావేమో, క్షమాపణ అడుగు దేవుడి దగ్గర. ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించు అని అడిగితే దేవుడు మన పాపాలు క్షమించగలరు. ఆలోచించి, డబ్బు కొరకు ఎంతోమంది డాక్టర్స్ కూడా అబార్షన్స్ చేస్తూ ఉంటారు డబ్బు కొరకు, అబ్బా పిల్లలను చంపుతూ ఉంటారు. ఘోరమైన కార్యం. ఇలాంటిది అదినాల వారు చేస్తూ వచ్చారు. చేయటం వలన ఇప్పుడు ఇది క్రమంగా జరుగుతూ ఉంది. వాటిని ఆపేలాగున పిల్లలు దేవుడు అనుగ్రహించే బహుమానం. కానీ అక్రమంగా జీవించి అక్రమంగా తిరిగి పనులు చేస్తూ వారు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు. ఆలోచించుకొని ప్రభువు దగ్గర క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపడుతూ ఉంటే దేవుడు సహాయం చేయగలడు. ఇప్పటికీ బైబిల్ యొక్క రుజువులు ఉన్నాయి. బైబిల్ను నమ్మండి, యేసుక్రీస్తుని విశ్వసించండి. ఆయన త్వరగా రాబోతున్నాడు. నీ కొరకు ఆయన చేసిన త్యాగం గొప్పదై ఆలోచించుకొని దేవుడి కొరకు నడవండి. యేసుక్రీస్తు ప్రేమించాడు, చిన్నపిల్ల నా దగ్గర రానేడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. మీరు చిన్నపిల్ల వలె ఉండండి అన్నాడు. ప్రేమ, ద్వేషము, ఇక అకక్ష ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా జీవించండి చెప్తూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు మనల్ని జీవింపచేయనుగాక. పరిశుద్ధ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను, సహాయం చేయండి. నీ వైపు చూస్తూ ఉన్నాను. ఆ దినాల ములేకు యొక్క ఆత్మ ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉంది. ప్రజలను రక్షించుకోండి. ఆ దినాల వారు చేస్తూ తెలియక చేశారు. వారిని క్షమించి పరిశుద్ధపరచే మరలా సహాయం చేసినట్లుగా ఈ దినాల్లో కూడా ఎంతోమంది అలా చేస్తున్నారు. క్షమించమని యేసుక్రీస్తు నామం ప్రార్థన చేయకుండా అంతండి. ఆమేన్.